వివేక్ గారు మనతో పాటు ఉన్నారు. గద్దర్ గారు అకాల మరణానికి సంబంధించి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాటల్లో అసలు ఏం ఏంటో తెలుసుకుందాం. సార్, వివేక్ గారు, గద్దర్ గారితో మీకు చాలా మంచి అనుబంధం ఉంది, మీ నాన్నగారితో కానీ. చాలా ఏళ్ళుగా ఆయన 74 సంవత్సరాలు ఆయన ఏజ్, చాలా ఏళ్ళుగా మీకు ఆయనతో మంచి పరిచయం ఉంది. ఆయన ఈరోజు మన మధ్య లేరు. ఒక యుద్ధ నౌక ఆగిపోయింది, ఒక గుంతు ఆగిపోయింది. ఏంటి, ఎలా ఫీల్ అవుతుంది అంటే, ఈరోజు ప్రొద్దునే నాకు వారు హాస్పిటల్లో వచ్చినప్పుడు తెలిసిన తర్వాత వద్దాం అనుకున్నాను, కానీ నాకు చెస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. చెస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు హాస్పిటల్ రావడం మంచిది కాదని చెప్పి నేను రాలేదు. అయితే టుడే మార్నింగ్ రైల్వే రామగుండం రైల్వే స్టేషన్ శంకుస్థాపన ఉంటే పోయేటప్పుడే చెప్పాను నేను, అరే సాయంత్రం మనము వాపసు వచ్చినప్పుడు తొందరగా వద్దాము, గద్దర్ గారు ఇంటికి పోయి గద్దర్ గారు ఎలా ఉన్నారో చూసి పోదామని చెప్పి మా పిఏ గారికి చెప్పడం జరిగింది. అలాగే సికింద్రాబాద్ షామీర్పేట క్రాస్ అయిన తర్వాత వార్త వచ్చింది, గద్దర్ గారు చనిపోయినారంటే. సో ఇమ్మీడియట్లీ ఇక్కడికి అక్కడ స్ట్రైట్ హాస్పిటల్ రావడం జరిగింది. వారి సతీమణి, వారి కొడుకు, కోడలు వాళ్ళందరినీ కలుస్తున్నప్పుడు గద్దర్ గారు ఎంత ప్రేమగా ప్రజలతో ఉండేవారు. ప్రజల పాటలు పాడి ప్రజలని ఒక మోటివేషన్ ఏదైతే చేసేవారో గద్దర్ గారు, నిజంగానే తెలంగాణకే పెద్ద లోటు ఉంటుంది. గద్దర్ గారికి మేము డిమాండ్ చేసినాం ఇప్పుడే, అంత్యక్రియలు ప్రభుత్వం లాంఛనంగా చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. వారికి అప్రాప్రియేట్ అన్నమాట, ఎందుకంటే తెలంగాణ రావాలని ఆ కసి ఉండే, తెలంగాణ సాధనలో కూడా వారు అనేకమైన పోరాటాలు చేశారు, చాలా నష్టపోయారు తెలంగాణ కోసము. మేము కేసీఆర్ని డిమాండ్ చేస్తున్నాము, ఇది స్టేట్ ఫ్యూనల్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఆ రోజులలో చాలాసార్లు అక్కడ పీడబ్ల్యూ చాలా యాక్టివ్ ఉండే, కానీ గద్దర్ గారితో తెలంగాణ పోరాటంలోనే ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. మా నాన్నగారితో వారికి చాలా అనేకమైన సంవత్సరాల నుంచి, యూనివర్సిటీలో నుంచి కూడా వారు ఎప్పుడు గద్దర్ గారు చెప్పేవారు, నేను మీ నాన్నగారు ఫ్యాన్ అని చెప్పి గద్దర్ గారు ఎప్పుడు చెప్పేవారు. కానీ గద్దర్ గారు వారి జీవితాన్ని నిజంగానే ప్రజల కోసం అంకితం చేసుకున్నారు. వారు ప్రజల కోసం పోరాటం చేసి ప్రజల హక్కులు కల్పించాలని చెప్పి వారు అనేకమైన సొంత కుటుంబాన్ని కూడా ఆలోచించకుండా ఆయన పోరాటం చేయడం జరిగింది. నాకు మంచిగా గుర్తు వారి సతీమణి ఏపీ ఎలక్ట్రికల్ కార్పొరేషన్లో పనిచేసేవారు, ఆ జీతంతోనే కుటుంబాన్ని నడిపించేవారు. అంటే అంత కష్టకాలం ఉన్నప్పటికీ కూడా ప్రజలే నా జీవితం అని చెప్పి గద్దర్ గారు కొట్లాడేవారు. అదే ఇప్పుడు అందరూ డిమాండ్ చేసేలాగా వారు తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన పాత్ర వేసినారు. ఏ ధర్నాకు పోయినా కానీ గద్దర్ గారి పాటలు, గద్దర్ గారి ప్రెజెన్సే తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తి ఉండే. వారు ఈరోజు లేరు, వారికి ప్రభుత్వము స్టేట్ ఫ్యూనరల్ అంటే అంచనాలతోనే అంత్యక్రియలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.